వార్తలు సమర్పిస్తున్న వారు శ్రీ వాసవి ఫర్నిచర్స్ అండ్ హోమ్ నీడ్స్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా బోరంచమ్మ టెంపుల్ మెదక్. అభిలాష్ రెడ్డి, మా పాఠశాల 71 సంవత్సరాల నుంచి పురాతన పాఠశాల ఎంతోమందికి విద్యా బుద్ధులు నేర్పించింది. ఇంత చాలామందిని తీర్చిదిద్దిన పాఠశాల ఇప్పుడు ఘోరం ఉంది పరిస్థితి. అసలు గత టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి మేము ఎంత ఊరోళ్ళం ఎంత ఒడ్లైనా సరే వాళ్ళకి ఇంత కూడా చలనం లేదు. ఇక్కడ ఇప్పుడు కనీసం స్థానిక ఎమ్మెల్యేలను ఏమైనా ఉద్ధరిస్తారా అంటే ఏం ఉద్ధరించలేడు. 2 సంవత్సరాలు అయింది కొబ్బరికాయ కొట్టి 1,09,00,000తో మన ఊరు మన బడి పథకం అని చెప్పారు. ఎంతో ప్రతిష్టాత్మకమైన పథకం అన్నారు. పనిలే స్టార్ట్ కాలేదు, 2 ఏళ్ళు అవుతుంది. ఎన్నిసార్లు కొట్లాడినా ఏం కొట్లాడినా ఎమ్మెల్యే పక్కకెళ్ళి పోతాడు, కానీ ఇంత కూడా రెస్పాన్స్ లేదు. పిల్లలు ఎట్లా చదివిస్తారు, పేరెంట్స్ కూడా ఇంత ఇట్లుంటే పాఠశాల ఉరుసుడైంది. అది ఎట్లున్నాయి రేకులు అవన్నీ. అందరూ ఖర్చు ఎక్కువైనా సరే కానీ ప్రైవేట్ పాఠశాలకి పంపిస్తున్నారు. 240 మంది స్ట్రెంత్ ఉన్నారు ఇంత పెద్ద స్కూల్లో. 240 మంది మరి ఘోరం అయిపోయింది పరిస్థితి పాఠశాలది. నిన్న ఎంపీపీ సర్వసభ సమావేశంలో కూడా ఎంపీడీసీ గారు నిలదీశారు గవర్నమెంట్ని. ఇంత అయినా రెస్పాన్స్ లేదు. ఎన్ని ప్రతి మండల మీటింగ్లో ఇదే మాట్లాడినా అని ఏం లేదు. కాంట్రాక్టర్ గారు అనుకుంటే ఎందుకు గారు 1,09,00,000 పని ఉంది. ఎవరితోనైనా వేపేయాలి కదా కాంట్రాక్టర్లు. వాళ్ళదే గవర్నమెంట్ ఉంది, కింద నుంచి మీ దాకా మొత్తం వాళ్ళే ఉన్నారు. ఎవరికొకరికి పని అప్పచెప్తే ఎందుకు చేయరు? లాస్ అయినా సరే చేయాలి కదా పని. మీకు ఇప్పుడు ఎందుకు నమ్ముతలేరు? ఎవరు వేరే ముందుకు ఎందుకు వస్తలేరు? మీ అది ఏమున్నాయో లొసుగులు మీకు తెలియాలి కదా. ఎవరితోనైనా సరే మీరు తొందరగా తక్షణమే స్టార్ట్ చేపేయాలి. ఇట్లుంటే ఘోరం ఉంటుంది పరిస్థితి. 10వ తరగతి పరీక్ష కేంద్రం కూడా పోయేటట్టు ఉన్నది. ఇది ఇట్లనే ఉంటే స్ట్రెంత్ లేకపోతే కాబట్టి తక్షణమే స్పందించి పాఠశాలను ప్రారంభించాలని కోరుకుంటున్నాం. నమస్తే, నా పేరు రోషన్ అలీ, గడిపెద్దాపురం గ్రామం మాది. నేను ఇక్కడ 2006 నుంచి 2007 వరకు నాకు 10th కంప్లీట్ అయింది ఇక్కడ. అప్పటి నుంచి స్కూల్ చూస్తే ఇప్పటికి కూడా అదే పరిస్థితి. వర్షం పడితే చాలు పిల్లలకు సెలవులు ఇచ్చే దౌర్భాగ్యానికి మన తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. చిన్న వర్షాలు పడితే చాలు పిల్లలకు సెలవు. ఎందుకంటే ఇక్కడ రేకులు పడతాయా, బిల్డింగ్ కూలిపోతుందా అనేది భయం వాళ్ళ ఉపాధ్యాయుల మీద ఉంది. ఎందుకంటే వాళ్ళకి ఏమైనా జరిగితే ఎవరు తీసుకుంటారు బాధ్యత? ఉపాధ్యాయులు తీసుకుంటారా, ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధులు తీసుకుంటారా? అసలు తెలంగాణ ప్రభుత్వానికి అసలు విద్యా వ్యవస్థ మీద ఇంత కూడా వాళ్ళకు అవగాహన లేకపోవడము, దాన్ని పట్టించుకోకపోవడం అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి. తెలంగాణ వచ్చినాక ఏమన్నా మనం చదువులు బాగుపడితే మనకు ఉద్యోగాలు వస్తాయి, అటువంటి ఊసే లేదు. వైన్స్ల మీద ఉన్న చూపు వీళ్ళకు విద్యా వ్యవస్థ మీద లేదు. చాలా ఎంత ఘోరం అంటే అంత ఘోరమైన పరిస్థితి మా పెద్దాపూర్ పాఠశాలకు రావడం చాలా దౌర్భాగ్యమైన విషయం. దీనికి చరిత్ర ఇప్పటిది కాదు, 60-70 సంవత్సరాల నుంచి చరిత్ర ఇది. నేను చదివిన, మా నాన్న చదివారు, మా తాతలు చదివారు, కొంతమంది ఉపాధ్యాయులు ఇక్కడ చదివి ఉపాధ్యాయ వృత్తి తీసుకొని రిటైర్మెంట్ అయిన చరిత్ర ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా స్థానిక మా పక్కకే ఉన్న ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే అని గెలిపించారు, సంకలు గుద్దుకున్నాడు. ఏం చేస్తున్నాడు? కనీసం రోడ్లు లేవు, విద్యా పిల్లలకు అసలు స్కూల్లో వచ్చి పట్టింపుడు లేదు.